గుడ్ మార్నింగ్. ఇక్కడ ఏదైతే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సునీల్ దుయోదారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక్కడ పురంధేశ్వరి విషయాన్ని ప్రస్తావన చేస్తూ కూడా జాతి నాయకురాలు జాతీయ నాయకురాలు అనే వ్యాఖ్య చేయడం, ఏదైతే తన పుత్ర సమానుడు లోకేష్ కు సంబంధించి కూడా స్క్రిప్ట్ బాగా మ్యానిపులేట్ అంటే స్క్రిప్ట్ బాగా పండించారు అనే విధంగా కూడా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఒక మహిళగా జాతీయ స్థాయిలో ఒక పార్టీకి సంబంధించి పదవి తీసుకొచ్చుకున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలను చేయడం ఎంతవరకు కరెక్ట్ గా మనం భావిద్దాం? ఇప్పుడు జాతి అనేటువంటి ప్రయోగంలో అన్కాంప్లిమెంటరీ వర్డ్ కాదు మొదటి విషయం. రెండోది ఇండైరెక్ట్ గా చెప్పడం తప్ప డైరెక్ట్ గా ఆమె కులాన్ని వ్యక్తం చేసినటువంటిది కాదు. అందుకని ఆ పరిమితుల్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అదే సమయంలో జాతి అంటే మన భారతదేశంలో జాతి అంటే భాషాపరంగా ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక జాతిగా అనేటువంటి అవగాహనతో ఉన్నాం. తెలుగు జాతి, తమిళ జాతి అట్లా. కానీ అదే పశ్చిమ దేశాలకు వచ్చేసరికి జాతి అనే దానికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి అర్థం భిన్నం. అయితే ఆంధ్రదేశంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కులము మతము అనేటువంటి జమిలిగా లేకపోతే విడివిడిగా రాజకీయాలను నిర్దేశిస్తున్నాయి, లేకపోతే దాన్ని ప్రభావితం చేస్తున్నాయి అనేది స్పష్టం. ఇప్పుడు ఆమె జాతి నాయకురాలు అని వర్ణించినందుకు మండిపడుతున్నటువంటి బీజేపీ నాయకులు గత అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం స్వీకరించిన నాటి నుండి ఆయన మతాన్ని పరోక్షంగానో ప్రత్యక్షంగానో తీసుకొస్తున్నటువంటి అంశాన్ని మనం మర్చిపోకూడదు. అందువల్ల ఎవరు తక్కువ తిన్నారు ఎవరు ఎక్కువ తిన్నారు అనేటువంటి లెక్కలు ఖాతాలు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయము లేకపోతే రాజకీయం పేరుతో సాగుతున్నటువంటి ఈ కుమ్ములాట్లు అనేటువంటివి కొత్త విషయం కాదు. అందువలన ఇప్పుడు జాతి అని నిందించారనో లేకపోతే కించపరిచారనో చెప్పేటువంటి సునీల్ దేవదర్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే బీజేపీ నాయకులు ఎవరైనా కానీ మరి జగన్మోహన్ రెడ్డి మతాన్ని టార్గెట్ చేస్తూ ఇన్ని నెలలుగా గత 16 నెలలుగా 17 నెలలుగా చేస్తున్నటువంటి ప్రచారం గురించి ఏమిటనేటువంటిది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందుకని ఇవన్నీ కూడా రాజకీయాల్లో వేడి పుట్టించడానికి లేకపోతే ఇంకొకటి చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్ప నిజానికి ఇవేమి సరైనటువంటి లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు కావు. అందువలన మతాన్ని రంగంలోకి తీసుకొచ్చిన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కులాన్ని రంగంలోకి తీసుకొచ్చినా కూడా ఇవన్నీ గర్హనీయమైనటువంటి చర్యలే తప్ప ఎవరు సమర్థించేవి కానీ సమర్థించాల్సినవి కానీ కాదు. అంటే కోటేశ్వరరావు గారు ఇక్కడ వైఫల్యాలను ఎత్తి చూపుతేనే పురంధేశ్వరిపై కులం పేరుతో దాడి చేస్తారా అంటూ కూడా ఒక వ్యాఖ్య వచ్చింది. ఈ వ్యాఖ్యను ఏ విధంగా చూద్దాం? అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం స్వీకరించినటువంటి క్షణం నుంచి మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు మరి బీజేపీ నాయకులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ? వైఫల్యానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఏ వైఫల్యానికి ఏమి సంబంధం లేదు. అందుకని ఒక ప్రభుత్వాలకి సంబంధించి వైఫల్యం గురించి ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా విమర్శ చేయొచ్చు. అందుకని ఆ విమర్శ చేసిన కారణంగానే జాతి అని చెప్పేసి పురంధరేశ్వరిని నిందించారు అని చేసేటువంటిది ఒక ఎల్బి మాత్రమే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే పురంధరేశ్వరి గారు లేకపోతే తెలంగాణలో నియామకం చూస్తే డికే అరుణ్ గారు ఇట్లా మొత్తం జాతీయ మీడియాలో వచ్చినటువంటి విశ్లేషణ ప్రకారం లేకపోతే సమాచారం ప్రకారం మొన్న ప్రకటించినటువంటి బీజేపీ కార్యవర్గంలో చేసినటువంటి మార్పులన్నీ కూడా ఓట్ క్యాచింగ్ దృష్టితోటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక తరగతులు లేదా దానికి సామర్థ్యం ఉన్నది ఆ తరగతులకు చెందినటువంటి వాళ్ళని అటు డబ్బు పరంగాను లేకపోతే ఓట్ల పరంగాను సమీకరిస్తారు అనేటువంటి వాళ్ళని మాత్రమే వాళ్ళు ఎంపిక చేసినట్టుగా వచ్చాయి వార్తలు. అందువల్ల ప్రాతిపదిక అనేటువంటిది డెఫినెట్ గా అవన్నీ కూడా ఉన్నాయి, లేనట్లయితే భిన్నంగా జరిగి ఉండేవి అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ రైట్. ఇక మన చర్చా కార్యక్రమంలో డాక్టర్ జయరామ్ గారు కూడా పాల్గొన్నారు. జయరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జాతీయ నాయకురాలు అనే ఒక వ్యాఖ్యలకు సంబంధించి పురంధేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడవచ్చు? ఒకటి, వ్యాఖ్యలు అనేటివి రాజకీయాలలో కొత్త ఏం కాదు. వ్యాఖ్యలు ఈరోజు ప్రథమంగా ఏం జరుగుతుంది. వ్యాఖ్యలు అనేటివి ఒకరిపైన ఒకరు చేయటం కానీ ఉంటుంది, కానీ ఒక రెస్పెక్టివ్ వేలో మాట్లాడేటప్పుడు కానీ ఒక వ్యక్తులతో మాట్లాడేటప్పుడు విధానం కానీ అది ఉండాలి. రాజకీయాల పట్ల అది లోపిస్తుంది అనేది నేను అనుకుంటున్నాను.
అంటే పురంధేశ్వరి గారు డిఫరెంట్గా జాతీయ నాయకురాలే. ఆమెకి ఇలా కొత్తగా జాతీయ నాయకత్వాన్ని వీళ్ళు అంటగట్టింది ఏమీ లేదు, చేసింది ఏమి లేదు. ఆమె ఆల్రెడీ మెంబర్గా ఉంది, సిడబ్ల్యూసీలో చాలా యాక్టివ్గా పనిచేసింది. అక్కడ నుంచి మనకు అంబాసిడర్గా, ఇండియాకి అంబాసిడర్గా యుఎస్లో పోయి ప్రజెంటేషన్ ఇచ్చేసింది. ఆ టైం లోపల కాంగ్రెస్ టైంలో షీఈస్ వెరీ యాక్టివ్. సో ఆ యాక్టివ్నెస్ అనేది ఎట్లా వచ్చిందంటే వైఆర్ ఎన్టీ రామారావు గారి ద్వారా ఉండొచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కూతురు అవ్వడంతో, నారా చంద్రబాబు గారితో వాళ్ళ కుటుంబ అనుబంధం ఉండొచ్చు, ఆ రైవల్రీ కూడా ఆమెకు బెనిఫిట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వరరావుకు వైఫై ఉండటం, ఇవన్నీ ఆమెకు అన్ని విధాలుగా ప్లస్ పాయింట్ ఉండడంతో ఈరోజు కొత్తగా ఆమె జాతీయ నాయకత్వం కానీ జాతీయ నాయకురాలు కానీ చెప్పుకోవడానికి ఏం లేదు. ఆల్రెడీ ఆమె జాతీయ నాయకురాలే. ఇక్కడ ఏదైతే మన విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ఎంతవరకు అది వాళ్ళకు ఉపయోగపడుతుంది లేదనుకుంటే వీళ్ళకి ఇబ్బంది పెడతాయి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈరోజు మీడియా పరమైన చేసే వ్యాఖ్యలు లేదంటే సోషల్ మీడియా పరమైన చేసే వ్యాఖ్యలకు ఈరోజు సంచలనాలు వస్తున్నాయి. ఎందుకు సంచలనాలు వస్తున్నాయి అంటే ఆ ట్వీట్స్ చేసే విధానం కానీ ఆ ట్వీట్స్ మాట్లాడే విధానాలు కానీ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా దీని లోపల కులాల పేరుతోని కానీ మతాల పేరుతోని కానీ లేదు అనుకుంటే వ్యక్తుల పేర్లతోని కానీ పర్సనల్ విషయాలలో కానీ ఎందుకని ఈ దాడులు సరైనవి కాదు అని నేను భావిస్తాను. రైట్, ఈ దాడులు సరైనవి కావు అని నేను భావిస్తున్నాను. రైట్, ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు, విజయవాడ నుంచి దుర్గారావు గారు. దుర్గారావు గారు నమస్తే అండి. దుర్గారావు గారు, రైట్. అయితే ఇక్కడ ఏదైతే మనం ప్రధానంగా చూస్తున్నాం, అర్హతను చూస్తే ఆమెకి ఇచ్చారు బాధ్యతలను, దానితో కులానికి ముడి పెడతారంటూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సునీల్ దియోదర్ కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఎందుకు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలలో వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి ప్రధానంగా పురంధేశ్వరిపై ఎక్కువ పెట్టడం కారణం ఏంటనుకోవచ్చు? అంటే ఒకటి, పురంధేశ్వరి గారికి అర్హత ఉందా అనేదాన్ని నేను ఇంతకుముందు చెప్పాను. ఆమెకు అర్హురాలనే విషయాన్ని చెప్పాను. జాతీయ నాయకురాలు అర్హురు, జాతీయ నాయకురాలుగా ఆమె అర్హురాలనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పేశాను. ఇంకా అవే కాదు, ఇంకా నేను చాలా చెప్పగలను. అంటే ఇక్కడ పురంధేశ్వరి గారి విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ విజయసాయిరెడ్డి మాట్లాడేసిన మాటలు ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇక్కడ ఆమె ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ప్రాతినిధ్యం వహించినట్టు, లేకపోతే ఒక మతానికి సంబంధించిన వ్యక్తి ప్రాతినిధ్యం వహించినట్టు, లేకపోతే హిందూ సమాజాన్ని ఉద్ధరించడం కోసం వచ్చినట్టు ఈయన చెప్తున్నాడు. వాళ్ళు అనుకోవటం లేదు, ఈయన ఆమెకు సర్టిఫై చేస్తున్నాడు. మరి అంత సర్టిఫై చేసిన అవసరం వీళ్ళకేం వచ్చేసింది? ఇదే మేము జగన్ గురించి మాట్లాడేటప్పుడు కూడా నేను పదే పదే చెప్పాను, జగన్ మీరు క్రిస్టియన్గా చూస్తున్నారు, క్రిస్టియన్గా చూసి దెబ్బ కొడుతున్నారు. జగన్ క్రిస్టియన్గా చూడటంలో తప్పులేదు, మీరు చూడండి, జగన్ క్రిస్టియనే కాబట్టి ఆయన అది దెబ్బ కొట్టడం కోసం క్రిస్టియన్ ఉపయోగించుకుంటున్నారు, అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అలాంటి తప్పిదాల చేస్తున్నాడు. ఆమె పురంధేశ్వరిని పురంధేశ్వర నాయకత్వ లక్ష్యం పటిమని నువ్వు గమనించు, అది కాదు అనుకున్న పక్షంలో నింటున్నావు. ఒక స్త్రీగా గౌరవించు, అది కాని పక్షంలో నువ్వు దాన్ని నిందించు. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి నింద అపనిందలు పెద్ద గొప్ప వింత కాదు, గొప్ప కాదు, పెద్ద విషయం కూడా కాదు అది. కానీ కులాన్ని అంటగట్టడం మాత్రమే ఇక్కడ నేను వ్యతిరేకిస్తున్నాను. అంటే ఇక్కడ వైసీపీ పార్టీ కూడా పూర్తిగా అన్నింటినీ కూడా కులమయం చేసిందనే వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. వైసీపీ పార్టీ కులమయం ఏంది అర్థం కావాల్సిన రంజిత్, దీంట్లో విషయం ఏంటంటే నేను ప్రతిసారి చెప్తున్నాను, ప్రతి విషయంలో చెప్తుంటాను. పెద్దలు పుల్లారావు గారికి కానీ లేకపోతే కోటేశ్వరరావు గారికి తెలుసు, ఎందుకంటే దేర్ ఆర్ మై వెల్ విషెస్ అండ్ నా వాళ్ళకు నేను ఏకలవ్య శిష్యుని ఒక రకంగా చెప్పాలంటే సార్, వాళ్ళకు నన్ను చాలా నాకు ఇష్టం. అంటే నేను లెట్ మీ ఫినిష్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కులాలు మతాల మీదనే నిర్మించబడింది భారతదేశం. భారతదేశం కులం లేకపోతే భారత నాయకత్వం, రాజకీయ నాయకత్వం బతకలేదు. మతం లేకపోతే రాజకీయ నాయకత్వం బతకలేదు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే కులాన్ని మతాన్ని ప్రేరేపించి పెంపొందించి దాన్ని పెంచుకొని బతుకుతున్నారు. తప్పితే ఈరోజు కులాల మీద నిర్మించబడిన భారతదేశంలో కులం మీద మాట్లాడడం పెద్ద వింత కాదు, కొత్త కాదు. కాబట్టి ఆ కులాన్ని మించి నువ్వు బయటకు ఏమైనా వస్తావా అన్నప్పుడు అదే. అప్పుడు అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్కు విలువనిచ్చినట్టు, అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ఏమో వీళ్ళ పదవులను పొందడానికి, పదవులో ఎంజాయ్ చేయడానికి కావాలి. అంబేద్కర్ చేసిన మాటలు మాత్రం వీళ్ళకి అక్కర్లేదు. అంటే వీళ్ళకు దమ్ము ధైర్యం రాజకీయ వ్యవస్థలో ఉందా అనేదానికి ఇక్కడ ప్రశ్నగా మారుతుంది. అంటే రాజకీయంగా వీళ్ళు ఎదగడం కోసం మాత్రమే కాన్స్టిట్యూషన్ ఉపయోగించుకుంటున్నారు, కానీ మనుషులకు రాజకీయ దాన్ని పెంపొందించడం కోసమని. నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, శేషన్ గారు ఉన్నారు. శేషన్ గారు ఏం చేశారంటే ఎలక్షన్ కమిషన్ లోపల తనకంటూ ఒక ప్రత్యేక శైలి పెట్టారు. ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ స్కూల్స్ పెట్టుకొని పొలిటికల్ ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలని ఒక ట్రైన్ చేస్తున్నాడు పూణే లోపల. ఈజ్ అ క్యాలిబర్ ఫర్ దట్. మీకు ఆ దమ్ముందా? మీరు కులాన్ని బట్టి ట్రైన్ చేస్తున్నారా, మతాన్ని బట్టి ట్రైన్ చేస్తున్నారా, రాజకీయాలను ట్రైన్ చేస్తున్నారా? రాజకీయాన్ని ట్రైన్ చేయాలనుకున్నప్పుడు మానవునికి సమాజం లోపల అన్నం పెట్టేదానికి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకత్వాన్ని కాలర్ అందుబాటులో ఉన్నారు, కేవీ రావు గారు ఏలూరు నుంచి. కేవీ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి కేవీ రావు గారు. అది ఆ పేపర్ తెలుగు పేపర్లో చూసి మాట్లాడకూడదండి. ఆవిడ ఆవిడ అలా అనలేదు, ఆవిడ మాట్లాడింది వేరే ఉంది. తెలుగు పేపర్లో ఈనాడులోనూ మిగతా పేపర్లోనేమో వేరుగా వచ్చింది, అది కరెక్ట్ కాదండి.
అది కులం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అయితే నెహ్రూ గారే చెప్పారు మన రాజకీయాలు, నెహ్రూ ఇండియాలో కమ్మకో క్యాస్ట్ అయితే కమ్మండేడు పెడతారు, రెడ్డి అయితే రెడ్డిని పెడతారని నెహ్రూ గారు చెప్పారు. ఆ విషయం అది మనం తీసేడే లేదు, కానీ పురంధర వేసుకోవారు అలా అనలేదండి. పురంధర వేసుకోవారు క్యాపిటల్స్ గురించి మాట్లాడలేదు. అసలు ఆవిడ మాట్లాడింది వేరు, ఈ పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో వచ్చింది వేరు, జ్యోతిలో వచ్చింది వేరు, హిందూ పేపర్లో వచ్చింది వేరు. హిందూ పేపర్ చూడండి సార్, హిందూ పేపర్ చాలా క్లియర్ గా ఉంది. కరెక్ట్ కాదు ఆ ట్వీట్ పెట్టడం, కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. మంగళగిరి నుంచి బాబులావు గారు, మీ టీవీ వాల్యూ మీట్లో పెట్టి మాట్లాడండి బాబులావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు పురేంద్రశ్వరి గారికి పదవి వచ్చిందండి నాయకురాలు గారు. అయితే ఆమె చాలా సమస్యలు ఉన్నాయి. అమరావతి గురించి టాపిక్ ఎత్తేటప్పటికి విజయసాయి రెడ్డి గారు దాన్ని ఫోకస్ చేసి మాట్లాడారు. ఆమె వేరే సమస్యల గురించి మాట్లాడినట్లయితే ఇంత ఇది ఉండేది కాదు. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో మళ్ళీ దుర్గారావు గారు ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు. విజయవాడ నుంచి దుర్గారావు గారు. దుర్గారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. అక్కడ ఉన్నవారు అందరికి పెద్దలకు నమస్కారం అండి. చెప్పండి. అవునండి, పురంధేశ్వరికి భిక్ష పెట్టింది ఎవరండి? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి. అలా కులంలో వాళ్ళ ఇంట్లోనే గుర్తింపు లేని మనిషి. ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, కానీ వివేకానంద రెడ్డి మాట మాట్లాడితే తప్పు. ఏమండి, పద్దాకి ఏమనుందో ప్రతి దానికి తీసుకొచ్చి కట్టేది మాట్లాడటం. అట్లా కులం గురించి ఆమె రాజధాని నుంచి వెళ్తే ఏ కులం వాళ్ళు వెళ్ళారండి చెప్పండి? ఆమె ఎవరితో మాట్లాడింది? ఒకసారి వెనక్కి తిరిగి చూడమనండి. మొత్తం వాళ్ళే కమ్మోలే ముగ్గురితో మాట్లాడింది ఆడ ఆమె, వాళ్ళతోటే మాట్లాడింది ఆమె. ప్రజల గురించి ఏనాడని పట్టించుకుందా ఎప్పుడైనా? నా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పార్టీలో ఉండి ఆ నాన్నగారు పంపు ఫోటో పెట్టుకుంది. ఎవరైనా అడిగారు అప్పుడు చెప్పండి? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కనుక వదిలేశారు అందరూ మాట్లాడి. ఇప్పుడు చిన్నదానికి కూడా అన్నింటికి మాట్లాడుతూనే ఉన్నారు. ఆ రోజు అడగొచ్చు అడిగితే. అసలు ఇప్పటికీ 4 పార్టీలు మార్చింది ఆమె వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత. ఆమె గురించి ఇన్ని ఆరాలు తీసి ఇన్ని మాట్లాడుతున్నారంటే